ఉంటారు, ముఖ్యంగా ఆదివారం అక్కడే కూర్చొని వంటలు కూర్చొని అమ్మకి అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటారు. కోట్లాది సంపాదన ఉంది తలుపులమ్మ తల్లికి, కానీ సరైన వస్తువులు లేవు. వారి కోసం ప్రత్యేకించి తలుపులమ్మ దివ్య గారు మీరు ఎన్నిక చేసుకున్న వెంటనే తలుపులమ్మ తల్లికి ఆడబిడ్డలకి అక్కడ ప్రత్యేకించి మహిళలే వంట సామాగ్రి అన్ని సప్లై చేస్తారు. వారికి అండగా ఉండే ప్రత్యేకమైన షెడ్లు కానీ మనకి వసతులు కానీ కుటుంబ ప్రభుత్వం దివ్య గారి నాయకత్వంలో అలాగే ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వంలో జరిగేలా ముందుకు తీసుకెళ్తాం. అలాగే తుని నుంచి మనకి దగ్గరున్న విశాఖపట్నానికి లోకల్ ట్రైన్ అవసరం ఉందని చాలా డిమాండ్ ఉంది. మీరు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఉదయ శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో గెలిపించండి. లోకల్ ట్రైన్ రావడం కోసం ఆయన మనస్ఫూర్తిగా ఆయన చేత భుజం పట్టుకొని కృషి చేయించే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అలాగే మనకి సాగునీరు ఎవరికైనా కావు మీద పడతాం, వెనక్కెళ్ళండి, దయచేసి దయచేసి వెనక్కెళ్ళండి, దయచేసి కింద ఆడపెట్టున్నారు అక్కడ, దయచేసి ఈ రెండు చేతులకి నమస్కరిస్తున్నాను ప్లీజ్, దయచేసి దయచేసి అన్నదమ్ములు చెప్తున్నాను, దయచేసి ఆడపెట్టున్నారు నలిగిపోతున్నారు, దయచేసి ప్లీజ్ రెండు చేతులకి నమస్కరిస్తున్నాను, మీకు రెండు చేతులకి నమస్కరిస్తున్నాను, దయచేసి దయచేసి మీద పడద్దు, మన ఇంట్లో ఆడపిల్లలు నలిగిపోతారు. మెగా టీఎస్సీకి చెప్పానమ్మా, మీ ప్లే కార్డు గురించే చెప్పా, రాగానే మెగా టీఎస్సీ మీదే మొదటి సంతకం మొదటి ఫైల్ కదులుతుంది, మీకు ఆ మాట ఇస్తున్నాను మీకు. అలాగే మనకి తునిలో 100 చెరువులు ఉంటే స్థానిక మనకి ఆర్ఎన్బి మంత్రి దాడిశెట్టి రాజా గారు మనకి దాడిశెట్టి రాజా గారు చెరువుల సంగతి చెరువుల బదులు లోయలు చేశారు. ఎక్కడికెళ్ళినా నది ఇసుక సముద్రపు ఇసుక ఎక్కడ పెట్టినా గుంతలు అయిపోయినాయి. ఎక్కడ చూసినా సరే ఆర్ఎన్బి మినిస్టర్ ఆయన, కానీ గోతులు, రోడ్లంతా గోతులు. ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఏమైనా అడిగితే దోపిడీలు. మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా, జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయినాయి. మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే తునిలో విపరీత బలమైన వాణిజ్య కేంద్రం, వ్యాపార కేంద్రం, ఇలాంటి తునిలో ఉన్న మార్కెట్ యార్డుకి నిర్వహణ సరిగ్గా లేదు, విశ్రాంత గదులు లేవు, యార్డులు అభివృద్ధి చేయాలి, తాగునీరు విశ్రాంతి హాలు సౌకర్యాలు కావాలని ఉంది. మీరు యనమల దివ్య గారిని మనస్ఫూర్తిగా